నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అందుపాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, యోగా గురు, ఎక్సలెంట్ లైఫ్ కోర్స్, మనీ పవర్ మాస్టర్, వేదిక ఫార్మసిస్ట్ ట్రైనర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట రామాదేవి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎందుకంటే మీ గురించి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇంకా దాన్ని ఉపయోగించినప్పుడు ఇంకా చాలా చాలా ఇన్కమ్ పెరుగుతుంటది. ఎప్పుడైతే మనీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మనీలో ఈ ఉంటుంది, ఎనర్జీలో ఈ ఉంటుంది. అందరికి మనీ విటమిన్, ఒక విటమిన్. సో ఈ రోజు ఏంటి ప్రశ్నల మూట? మొబైల్ నెంబర్స్ అందరికి సంబంధించి చేస్తున్నాము. మరి రాజకీయాలలో ఉండే వాళ్ళకి కూడా లక్కీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. రాజకీయాలు అంటేనే అసలు అందరికి భయం, అదే బుడద. మరి రాజకీయాల్లో టఫ్ కాంపిటీషన్, టఫ్ కామ్. ఇంకోటి ఏంటంటే, మీకు ఒక్కటే ఒక లైన్ ఇచ్చేస్తాను, మీకు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా గానీ కొంచెం లాభం నష్టము ఏమైనా చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఒక్కడే లాభపడతాడు, అందరు లాభపడతారు. చూడండి, ఇప్పుడు ఒక నియోజకవర్గం తీసుకుందాము. ఆ నియోజకవర్గంలో దాదాపుగా 5-6 మంది పోటీ చేస్తారు. అందులో పోటీ చేసే వాళ్ళు 5-6 మంది బాగా ఖర్చు పెడతారు, బాగా ఖర్చు పెడతారు. కానీ ఒక్కడే, అవును, ఒక్కడే ఇరైపోతారు. వీళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ నెత్తి మీద గుడ్డేసుకొని బజగ విందాం, ఓ నాయన రాజకీయాలు వద్దురా నాన్న. అంటే ఇక్కడ మాత్రం శాతం నాకే, మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకని లాస్ట్ ఇయర్ 1 ఇయర్ శాతం నాకే సార్. 1 ఇయర్ అంతేగా, అంటే 1 ఇయర్ అంటే నేను అక్కడ ప్రజల మీద ఏం పెట్టలేను, నా ఆఫీస్ బంద్ చేసుకుని నేను ఇటు తిరిగితే అలా అయిపోయింది, వచ్చింది నష్టం వచ్చింది. అందుకని లాస్ట్కి వచ్చే ఏమైంది, మళ్ళీ మా యొక్క నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. అర్థమైందా? అంటే ఇప్పుడు రాజకీయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ రాజకీయాల్లోకి వెళ్ళే విధంగా ఒక నంబర్ హెల్ప్ చేసింది. నిజంగా నేను రాజకీయాల్లోకి రావడం వల్లనే నేను కోటీశ్వరుడైన, అంటే ప్రజల నుంచి ఏంటి రాలే, అది నా కన్సల్టేషన్, నా నిమరాలు వల్ల. కానీ ఆ రాజకీయం ఏదైతే ఉందో ఆ నంబర్ తీసుకున్న తర్వాత కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అయ్యా, నాకు 562 ఓట్లు వచ్చినాయి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అని ఇప్పుడు గురి మీరు స్కోర్ వేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా 2029 నేను ఎమ్మెల్యేను, ఎంపీఓ, మినిస్టర్ అయ్యేది ఉంది నా దగ్గర. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంది అంటే, అన్నీ కావాలి కదా. సో ఆ కాన్ఫిడెంట్ నాకుంది. అందుకని నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఈ పదం తీసుకొచ్చినందుకే, నేను అలా వెళ్ళినందుకే నన్ను కోటీశ్వరుడయ్యా. ఒక ఛాలెంజ్ చేశా నేను 2018 10,000 రూపాయలు నామినేషన్ లేకపోతే TV9 మేడం, పద్మావతి మేడంగా 10,000 ఇచ్చారు. దానివల్ల నేను నామినేషన్ చేసేటప్పుడు చెప్పాను, అరే ఎవరో ఒక డబ్బులు ఇస్తే నేను నామినేషన్ చేస్తాయి ఉంటే ఒక ఎమ్మెల్యేగా నాకు ఉండాల్సిన అర్హత ఏంటి? నెక్స్ట్ ఇయర్ మాత్రం, అంటే నెక్స్ట్ 2024 నేను కోటీశ్వరుడు కాబట్టి అయిపోయాను. అంటే ఒక ఛాలెంజ్ క్రియేట్ చేసింది నాకు ఈ రాజకీయాలు. ఖచ్చితంగా ఇప్పుడు నేను, నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, ఆఫీస్ ఉంది, నాకు ఇంకేం అవసరం ఉంది? పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, ఫ్యామిలీ బాగుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, అవి నేను ఇంకా యోగా ద్వారా తీర్చేసుకున్నాను. ఇక నాకు నిండుగా ఉంది కదా కుండ, నిండిపోయింది కదా, ఇంకా కుండ గుర్తు వస్తుంది, కేఏ పాలు పాపం కుండ గుర్తు, కుండ. ఈ ఎండాకాలం కుండ నీళ్ళు తాగండి, బాగా ఫ్రిజ్ నీళ్ళు వద్దు. ఈ విధంగా నాకు ఫుల్ఫిల్ అయిపోయింది నా లైఫ్, చాలా హ్యాపీగా ఉంది. రాజకీయాల్లో ఎవరైతే రావాలనుకుంటున్నారో, నా అనుభవం ప్రయత్నిస్తున్నారో, పంచాయతీ లెవెల్ నుంచి ఖచ్చితంగా, పంచాయతీ నుంచి, వార్డు మెంబర్ నుంచి, తగ్గేదే లేదంటున్నారు కదా, వాళ్ళు మాత్రం రాజకీయాల్లో ఈ నంబర్ వాడితే చాలా బాగుంటుంది. నాకైతే కలిసి వచ్చింది, అంటే నేను ఎమ్మెల్యే గెలవకపోయినా కానీ నాకు ఈ రాజకీయాల పదము, ఆ నంబర్ని యూజ్ చేయడం వల్ల 600 కోట్ల రూపాయలు నా అకౌంట్లో రావడం జరిగింది, నా కన్సల్టేషన్ వ్యాపారం ద్వారా. సో అందుకోసమే ఆ నంబర్ మహిమ మీకు ఇస్తే. రాజకీయాలు కావాలంటే అమ్మ, ఈరోజు ఊరికే నీకు నాలెడ్జ్ ఉంది, నీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ ఉంటే రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సత్తా ఏం లేదు. రాజకీయాల్లో మీరు బాగా సత్తా చాటాలంటే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ అంటుంది కదా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 30-50 లక్షలు కావాలి నీ దగ్గర, ఒక ఎంపీగా పోటీ చేయాలంటే కనీసం ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కావాలి. మా డబ్బులు లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా ఎట్టగెళ్తావు? ఏదో ఒక 500 మందిలో, 1,000 మందిలో ఒక్క ఎమ్మెల్యే గెలవచ్చు ఏదో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో. కానీ మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఏంటి? అంతెందుకు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క ఎగ్జాంపుల్. మీరు పిఠాపురం ఎలక్షన్ జరిగినాయి, దాదాపుగా అక్కడ 2,000 కోట్లు ఖర్చు పెట్టారట, ఏ పార్టీ నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు ఇక్కడ మనకు హుజూర్నగర్లో పోటీ చేసినప్పుడు అక్కడ కూడా అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2,000 కోట్లు వెచ్చించిందట రాజకీయాల కోసం. అంతేందుకు కామరెడ్డిలో కూడా మొన్న
200 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టారంట గెలవడానికి. చూసారా ఈ విధంగా మీరు కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోతున్నారంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్లో ఆ నంబర్లు లేవు. ఏ నంబర్లు? అంతేగా, అంతే అర్థంగా ఉందిగా. తప్పకుండా నేను గురుప్రార్థన చేసుకొని ఆ నంబర్లు చెప్తాను. మీరు అనొచ్చు, సరే మీ ఇన్ని నంబర్లు పెట్టుకున్నా మీరు ఎందుకు ఎమ్మెల్యే గారు, మీరు ఎందుకు ఎంపీ కాలేరు, మీరు ఎందుకు మినిస్టర్ కానీ? టైం నానా, టైం వస్తుంది. అందరు కూడా మీరు కేసీఆర్ కానీ నరేంద్ర మోడీ సార్ కానీ ఎవరైనా చూసుకోండి, వాళ్ళు 45 నుంచి 50 మధ్యలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు. నాది 45, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, అది వెయిటింగ్. ఓకేనా? అన్ని లెక్కలు వేసుకున్నాను బిడ్డ, ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేయడానికి నేను వచ్చాను. మీరు ఫాలో చేయండి, నా సంగతి నేను చూసుకుంటున్నా, నా సంగతి నేను చూసుకుంటున్నాను కాబట్టి మీ సంగతి మీరు చూసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు నేను శుద్ధి లేదు సోది లేదు గురుప్రార్థన చేసుకొని మీకు రాజకీయాల్లో ఎదగాలంటే ఆ నంబర్ ఉండాల్సిందే అది చెప్తా. సోది లేదు, మంచి క్లారిటీగా చెప్తా. ఓకేనా? గురుప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ టైమ్. స్టార్ట్ అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా. సార్ రాజుల గురించి అంటే, అరే రాణులు కూడా అనుభవించండి అమ్మా, అనుభవించండి అనుభవించండి, ఇద్దరు అనుభవించండి. ఓకే రైట్. ఇక మీకు నంబర్ గురించి చెప్పబోతున్నాను. మామూలు కూడా నేను చెప్తుంటే అసలు కామెడీకి టాప్ ఇదిగో బాపు, ఇది 438. ఓకేనా? 438 రాజకీయాల్లో రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదగాలన్నా వాళ్ళు డెవలప్ కావాలన్నా, ఎందుకంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చినా ఎమ్మెల్యేలు అవుతారు, 3 వచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, 8 వచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సీఎం అయినాడు, ఆయనకు పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చినప్పుడే సీఎం అయినాడు, గుర్తుంచుకోండి చక్కగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి, లాస్ట్ 2019 కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది. చూద్దాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. ఇది చూడండి, 21/12/2019 ఇది చూసుకోండి. ఇది 3, ఇది వచ్చేసి 3, ఇది 3, మొత్తం 3 3 3. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసింది ఏంటి, 10 10 ప్లస్ ఇక్కడ ఏంటిది 12 అవుతుంది 12 కదా 12 అంటే 3. సో ఇక్కడ మొత్తం 9 వచ్చింది కాబట్టి ఆయనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి, 2019 మే నెలలో జరిగినాయి ఆయన ప్రమాణ స్వీకారం. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మారితే 2019 December 21 9 వస్తుంది. అంటే ఆ లోపు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ రాలేదు కాబట్టి 8. చూసారా, 8 వచ్చినప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇలానే చంద్రబాబు నాయుడు 3 వచ్చినప్పుడు 4 వచ్చినప్పుడు ఇలా జరుగుతుంటాయి, ఇది ప్రాక్టికల్ పక్కా. సిద్ధరామయ్య గారు కూడా 8 వచ్చింది, డికే శివకుమార్కి సిద్ధరామయ్యకు పోటీ వల్లేదా, అప్పుడు ఈయనకి 8 వచ్చింది సిద్ధరామయ్యకు. ఇలా ఇవన్నీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి తప్పించి శోధించి పరిశోధించి మైక్రోస్కోప్ లెవెల్లో చూసి మీకు ఇస్తాను అన్న. నువ్వే ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు చెప్తున్నావు, ఒకటే అన్న ఉపయోగించుకున్నా, నేనైతే ఎదిగాను ఇంకా ఎదుగుతాను, అన్స్టాపబుల్, నన్ను ఆపేది ఏమీ లేదు, నంబర్లు రాసి తెలుసుకున్నా. సో అందుకోసం మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మీ మొబైల్ నంబర్లలో మీరు అంటారు, సార్ ఇంతకుముందు పెద్ద పెద్ద లీడర్లు అందరు ఈ మొబైల్ నెంబర్, అరే అప్పుడు లేవు నాన్న, అప్పుడు గూగుల్ పే ఫోన్పే వాట్సాప్లు సోషల్ మీడియాలు ట్విట్టర్లు ఇవి లేవు నాన్న, మారింది కాలం మారింది నాన్న, నువ్వు మారు, కాలానికి మారాలి. సో అందుకోసం 438 నెంబరు మీ మొబైల్ నెంబర్లో ఉంటాయి, ఇది రాజకీయాలకు పట్టు ఉంటుంది. ఎందుకంటే రాహు అంటే ఎలాంటి విధానమైనా సరే రాహు పట్టుకొచ్చి విజయం సాధిస్తాడు అంతే. ఇక్కడ ధర్మం అధర్మం ఏమి ఉండదు, ఇక్కడ నేను చెప్తున్నాను రాజకీయాల్లో కూడా ఇది ఏముండదు, తల్లి చెల్లి పిల్లి గల్లి పిల్లి ఏముండదు. చూసారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఇద్దరు అక్క చెల్లి అన్ననే కదా, ఏముందా అక్కడ నీతి నిజాయితీ, ఆమె ఏం తిడుతుంది ఆమె తిడుతుంది, ఇది రాహు ఇది చేసేది అంతే రాజకీయాలు. ఇంకో విషయం, మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడి దగ్గర అయినా సరే డబ్బు ఉంది అంటే అది రాహు ద్వారా వచ్చిన మనీయే. మనీ గురువు ద్వారా వస్తుంది, శని ద్వారా వస్తుంది, కానీ రాహు ద్వారా వచ్చే మనీ ఎవరి దగ్గర ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది అంతే. ఇంకా దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏదో అంటారు నల్ల ధనము ఏదో అంటారు కదా అది, అర్థమైందా? ఇక నెక్స్ట్ 3, అమ్మ గురుగారు మీ నా దగ్గర 4 అంత వైటే, నేను ట్రాన్స్పరెంట్. ఓకేనా? సో మళ్ళీ నా క్వశ్చన్ అడగక నేను మళ్ళీ ఏంటనే కౌంటర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నా. సో తర్వాత 3 అంటే గురువు ద్వారా వస్తుంది, తర్వాత 8 అనేది బాగా కష్టపడితే వస్తుంది ఇది. కానీ మొత్తం ఏదైతే మొబైల్ నెంబర్లో ఈ 438 ఉన్నదనుకోండి, మామూలు రాజకీయాల్లో మీరు టాప్ బాపు తిరుగులేదు. ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయినా సరే, నేను ఫెయిల్ అయినగా 2 టైమ్స్,
టెన్ ఇయర్స్ ఫెయిల్ అయ్యాను కదా, వచ్చే 5 ఇయర్స్లో చూడండి మీరు, కనీసం వార్డ్ మెంబర్ నన్ను గెలవకపోతున్నా ఏంది, అర్థం చేసుకో, అంత సెంటిమెంట్ ఉంటుంది నాకు. సో గెలిచి తీరుతాం మనం, బ్రతికే దానికోసం. ఈ విధంగా ఇవి ఉన్నాయిగా. దాని తర్వాత ఇంకో విషయం, పిల్లర్ నెంబర్స్ తెలుసు కదా, 1, 4, 5, 6, 9, ఇది పిల్లర్ నెంబర్స్. పిల్లర్ నెంబర్స్ చూడండి, నేను పిల్లర్ నెంబర్స్ చెప్పానంటే ఏదో ఒకటి దాంట్లో ఉంటుందమ్మా, ఇది మాత్రం బండ గుర్తు మీకు. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ నెంబర్స్, అంటే పిల్లర్ నెంబర్స్ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా దేనికో దానికి కనెక్ట్ అవుతావు. నువ్వు డాక్టర్ అంటే డాక్టరు, యాక్టర్ అంటే యాక్టరు, పొలిటిషియన్ అంటే పొలిటీషియను, యాంకర్ అంటే యాంకరు, ఆర్మీ అంటే ఆర్మీ, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, సింగర్ అంటే సింగర్, కలుస్తుంది కదా. ఇక్కడ 4 కలిసిందా లేదా, వచ్చింది చూడ. అందుకోసమే చెప్తున్నాను కదా, పిల్లర్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఇవన్నీ చెప్పిన కదా, గురుగారితో పని, నాతో పని ఉంటుంది మళ్ళా. అమ్మో ఎవరు కుట్టన్నా వాళ్ళు కుట్టాలి ముక్కు, వేరే వాళ్ళు కుట్టే మొత్తం ముక్కే అవుతుంది. అందుకోసం ముక్కు చూసి కూడా చెప్పచ్చు, ఈ అమ్మాయి రాజకీయ నాయకులు అవుతారా, హీరో అవుతుందా, అదృష్టవంత ముక్కు, ముక్కులో కూడా ఉంటుంది. అది మళ్ళీ ఫేస్ రీడింగ్ తర్వాత చాప్టర్, ఇప్పుడు వద్దు. ఇది ఓన్లీ లక్కీ మొబైల్ నెంబర్ ఫర్ పొలిటీషియన్, ఓకేనా. తర్వాత ఇదంతా అయిపోయింది కదా, అబ్బా మీరు బాగా కామెడీ అన్నయ్యా, జీవితమే నవ్వుతూ నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చేయాలి అన్ని పనులు. సో దీన్ని బట్టి ఇవన్నీ చెప్పాను కదా. ఇక మీ మొబైల్ నెంబర్ తీసుకుంటా అని స్టోర్కి వెళ్ళారు, అక్కడ దొరకదు అమ్మ, మీరు ఇట్లా తీసుకుంటారంటే నేను చెప్తా. అందుకోసమే ఇది టోటల్గా 53 నంబర్ ఉండకూడదు, అంటే 8 అవుతుంది. 44 నంబర్ ఉండకూడదు, టోటల్గా 8 అవుతుంది. తర్వాత 49 నంబర్ ఉండకూడదు, అది 13 అవుతుంది, అంటే 4 మంచిది కాదు, డెత్ నెంబరు. తర్వాత 63 ఉండకూడదు టోటలు, తర్వాత 36 ఉండకూడదు, ఇట్లాంటి చాలా ఉంటాయి. 58 టోటల్ ఉండకూడదు. టోటల్ నంబరు 8 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా, 2 వచ్చినా ధమాల్, అవి ఏం పనిచేయవు. రావాల్సిన నంబర్ టోటల్ వేరుగా ఉంటాయి నీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా. అందుకోసమే నీకు రోగం ఏది ఉన్నదో దానికే మెడిసిన్ ఇవ్వాలి, కానీ లేని రోగానికి లేని మెడిసిన్ ఏమేమి ఇస్తే ఏమేమి జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో అందుకోసమే క్వశ్చన్ మార్క్ లాగా కాకుండా మీ లైఫ్ని రైట్ మార్క్ లాగా కావాలంటే నన్ను కలుగు. ఇంకా డైరెక్ట్ చెప్తున్నా ముసుగులో కొద్దిగా, ఈ మొబైల్ నంబర్ల గురించి మనం ప్రపంచవ్యాప్తంగా మనమే తెచ్చాము పోటుగాలం, అంతే. బాబా పండగం అంటే అంతే, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకేం తెలియదు, వేరే వాళ్ళ గురించి నాకేం చెప్పదు. నాకు వాట్సాప్లు ఈ మధ్య తర ఇల్లు ఇచ్చా, నాకు ఏమీ తెలియదు, మేమంతా నిమిత్తం మాత్రమే. వాళ్ళ గురించి నాకేం చెప్పదు, నా గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నాది నాదే, వాళ్ళది వాళ్ళది, ఎందుకంటే తగ్గేది అది తెలుసు కదా మీకు, ఓకేనా. పొలిటీషియన్స్ ఇంకా లేవండి, ఎందుకంటే ఇది అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. ఇక 2029కి నేను రెడీ, మీరు రెడీయా, ఆ లోపు రెడీగా ఉండండి. వా మనమంతా 5 ఇయర్స్ ప్లాన్ గట్టిగా వేయండి అధ్యక్ష అని, అసెంబ్లీలో కానీ అధ్యక్ష అని పార్లమెంట్లో కానీ, అలాంటే ఇప్పటి నుంచి రెడీ కండి. నేనైతే రెడీ అయిపోయాను, మీరు రెడీ కండి, ఓకేనా. రైట్, ఇక ప్రతి నెల మనకు ఆన్లైన్ వేదిక, అంటే దాదాపుగా వేదిక పామిస్ట్రీ, వేదిక న్యూమరాలజీ అంతా వేదికే, అంతా వేదమే. సో అందుకోసమే అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల 1వ తారీఖు జరుగుతుంది ఆన్లైన్లో, ప్రతి నెల 2 నెలలకు ఒకసారి జూన్ 23వ తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఆన్లైన్లో 10వ తారీఖు నుంచి జరుగుతాయి ప్రతి నెల. 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు జరుగుతాయి. తర్వాత రోజు యోగా క్లాసులు మనకు ఆన్లైన్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్యాచ్లు బట్టి జరుగుతుంటాయి. ఇవన్నీ ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని, మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమతో మనీ పవర్ భావ పండగం విత్ సూపర్ కోడ్ రమాదేవి గారు. ఎలా ఉంది ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి? ఇంకా చాలా చాలా వీడియోలు చేస్తాము, పామిశ్రీ వీడియోలు వస్తాయి. ఫేస్ రీడింగ్ ముక్కుతో చెప్పచ్చు, కళ్ళుతో, ముక్కుతో, ఐబ్రోస్ తో. ఈ మధ్య కాలంలో ఐబ్రోస్ గురించి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు, కట్ చేసుకుంటే ఏం జరుగుతుంది, మరి అంతేగా, మరి అన్ని చెప్తాము త్వరలోనే. అలాంటి మంచి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ వీడియోస్ మీకోసమే, ఓకేనా. మరి వాళ్ళకోసమే మంచి పంచమన్న పరమాక్షల సబ్జెక్ట్ వస్తుంది, దానికోసమన్నా మీ సబ్స్క్రైబర్లు ఇంకా ఇలా తక్కువ ఉంటాయి, ఎలా పెరగండి, పెరగండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసినందుకు.